నాగర్లోని ఆస్ట్రాలజర్ మురళీ కృష్ణ శర్మ ఇంట్లో జరిగిన రంగురాళ్ల చోరీ కేసు మరో మలుపు తిరిగింది. ఈ నెల 14న ఆస్ట్రాలజర్ మురళీ కృష్ణ శర్మ ఇంట్లో చోరీ జరిగింది. రంగురాళ్లు చోరీ అయ్యాయని మురళీకృష్ణ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అయితే కేసు విచారణలో కొత్త విషయాలు బయటకొచ్చాయి. మురళీకృష్ణ ఇంట్లో 18 కోట్ల నకిలీ నోట్లను గుర్తించారు పోలీసులు. గతంలో 90 కోట్ల హవాలా మనీలో మురళీకృష్ణపై సిబిఐ కేసు నమోదైంది. ఈ కేసులో కొన్నాళ్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఇప్పుడు నకిలీ నోట్ల కేసులో మురళీకృష్ణతో పాటు మరో 6 పోలీసులు అరెస్ట్ చేశారు. నాగూర్లోని ఆస్ట్రాలజర్ మురళీకృష్ణ శర్మ ఇంట్లో జరిగిన రంగురాళ్ల చోరీ కేసు మరో మలుపు తిరిగింది. ఈ నెల 14న ఆస్ట్రాలజర్ మురళీకృష్ణ శర్మ ఇంట్లో చోరీ జరిగింది. రంగురాళ్లు చోరీ అయ్యాయని మురళీకృష్ణ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అయితే కేసు విచారణలో కొత్త విషయాలు బయటకొచ్చాయి. మురళీకృష్ణ ఇంట్లో 18 కోట్ల నకిలీ నోట్స్ ను గుర్తించారు పోలీసులు. గతంలో 90 కోట్ల హవాలా మనీలో మురళీకృష్ణపై సిబిఐ కేసు నమోదైంది. ఈ కేసులో కొన్నాళ్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఇప్పుడు నకిలీ నోట్ల కేసులో మురళీకృష్ణతో పాటు మరో 6 పోలీసులు అరెస్ట్ చేశారు. పోయింది ఫేక్ కరెన్సీ, దాంట్లో కొన్ని వర్జన్ నోట్స్ ఉన్నాయి. వాటిని మాత్రం పోయిందని చెప్పకుండా ఫేక్ కరెన్సీ పోయిందంటే పోలీసులు పట్టించుకోవడం లేదా ఫేక్ కరెన్సీ విచారణ జరుగుతుందాం అనుకున్నాడు. రాళ్ళు, విలువైన రాళ్ళు, వజ్రాలు, జాతిరత్నాలు పోయినాయని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాంతో ఇది పరిశోధన చేయడం జరిగింది, బ్రహ్మాండంగా చేయించడం జరిగింది. ఇది ఒక్కటే కాకుండా మీరు చేసినటువంటి తదితర ఇతర మోస కార్యక్రమాలు కూడా మనకు బయటపడినవి. ఒక్కొక్కరు ఏ రకంగా మోసం చేస్తున్నారు, జాతిరత్నాల పేరు మీద ఏ విధంగా మోసం చేస్తున్నారు, హవాలా స్కాండల్స్ ఏ విధంగా మార్పడుతున్నారు, అట్లానే ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్ అనేది ఎట్లా మోసం చేస్తున్నారు, ఒకరినొకరు అది మొత్తం తెలిసిపోయింది.